సో మీరు ప్రొడ్యూసర్ అవుతున్నారు, ప్రొడక్షన్ పెడుతున్నారు, సో హీరోగా డబ్బులు సంపాదిస్తున్నారు, అదంతా తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో లాస్ అవుతున్నారా గెయిన్ అవుతున్నారా? బాగానే ఉన్నారు కదా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి కారు ఉంది, మంచి ఇల్లు ఉంది, బాగానే ఉన్న వర్కౌట్ అవుతున్నట్టు కదా, వర్కౌట్ అవుతున్నట్టు కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రదర్, ఫైనల్ క్వశ్చన్, అంటే మీరు ఈ డ్రగ్స్ మీద సినిమా తీస్తున్నారు కదా విశ్వ గారు, ఇక్కడ సార్ ఇక్కడ మొత్తం నేనే పెడుతున్నానా, కరెక్ట్ రాజు గారు మనం పెడుతున్నారు, డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా సార్ ఇయర్, డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా అండ్ మొత్తం నేనే పెడుతున్నానా అంటే ఆఫర్ ఓపెన్ ఉంది వాళ్ళకి, పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తాను, మంచిగా మిగులుతాయి, రూపాయికి రూపాయి మిగులుతుంది. లాస్ట్ క్వశ్చన్ భయ్య, కొంచెం కాంట్రవర్షియల్, అబ్బా తెలుసో తెలియకో మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు చెప్తున్నది టేస్ట్ చేశారా? లేదు సార్, లేదు. కాంట్రవర్షియల్ అన్ని మీరు అసలు లేదు, అట్లా అట్లా లేదు సార్, మనం బైసెప్ ఎక్సైజ్ ఒకటే చేస్తాం. ఏం లేదు సార్, బేసిక్గా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఆల్రెడీ 102 రోజులు షూట్ అయింది, ఇప్పుడు ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది, ఇంకొక సినిమా కమిట్మెంట్ ఉండే, ఆ సాంగ్ షూట్కి ఇంకో 1 ఉంది అనగానే నేను ఈ షూట్కి వెళ్ళిపోయినా, సో మధ్యలో 1.5 అయ్యేసరికి ఇంక మంచి రిలీజ్ డేట్ మళ్ళీ శివరాత్రికి అని చెప్పి మా యువన్ శంకర్ రాజాకి కూడా కొంచెం మంచి టైం ఇస్తే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతాడు అని చెప్పి ఇప్పుడు చెక్కుతున్నాం దాని అంతే. ఇప్పుడు ఇంకో 2 బాంబులు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, ప్లీజ్ సపోర్ట్ కల్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరెవరు అప్లై చేస్తున్నారు సినిమాకి.